ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ లో తెలంగాణ ప్రవీరులకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ పమేళ సత్పతి నివాళులర్పించారు. అనంతరం కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ లో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేళ సత్పతి, జిల్లా అదనపు కలెక్టర్లు ప్రఫుల్ దేశాయి, లక్ష్మీ కిరణ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఆశించుకుంటూ ఈ సందర్భంగా కార్యక్రమంలో సన్నివేశం తర్వాత తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ సమాప్తం వెంటనే అందరూ లేచి నిలబడాలి. అఖండ భారత్ లో విలీనమైంది ఈ రోజు. ఇంతటి ప్రాముఖ్యత గల సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి ఈ రోజును రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజాపాలన వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నాం. 1,99,67,980 మహిళలు ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. దీని ద్వారా మహిళలకి 79,90,49,000 రూపాయలు లబ్ధి చేకూరింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ 10,00,000 రూపాయల వరకు పెంపు. రాష్ట్రంలో నిరుపేదల సైతం